హాయ్ ఫ్రెండ్స్ టూ డేస్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేశాం కదా బయలుదేరే టైం అయితే వచ్చింది అయితే ఇంటికి వెళ్తున్నాము నిజం చెప్తున్నానండి నాకు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒక అలా ఉందన్నమాట పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వచ్చి ఏదైనా పండగ కానీ నార్మల్ టైంలో పది రోజులు ఉన్నా ఏమనిపించేది కాదు ఇప్పుడు షాప్ ఒకటి పిల్లలు ఏం పెద్దవాళ్ళు అవుతున్నారు డైలీ స్కూల్కి వెళ్ళాలి క్యారేజీ కట్టాలి వాళ్ళని స్కూల్కి పంపించాలంటే ఖచ్చితంగా నేను ఉండాలి ఏదైనా అత్యవసరము అయితే తప్ప నేను అత్తయ్య మీద వదిలి అయితే ఎందుకంటే ఎంతైనా చూస్తారు ఓకే తర్వాత మళ్ళీ మనం అవన్నీ తీసుకోలేమన్నమాట ఎవరైనా అంటే సో నా మెంటాలిటీ అయితే ఆ విధంగా ఉంటుంది ఇక ఏదైనా అవసరం అమ్మ వాళ్ళ ఇంటికి కానీ అన్నయ్య వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళాలి తప్పదు అన్నప్పుడు మాత్రం అత్తయ్య మీద నేను పిల్లల్ని అంటే వదిలేసి అంటే ఫుడ్ మరి ప్రిపేర్ చేసి కట్టాలి కదా క్యారేజీ వెళ్తూ ఉంటాను అన్నమాట ఇక నాకు రోజంతా అదొక మాదిరి ఉంటుంది ప్రతి బిడ్డకి ఉంటుంది అనుకుంటా మేబీ మనకి నిజం చెప్తున్నా ఎంత అత్తయ్య అమ్మలా చూసుకున్నా కానీ ఆవిడ చేస్తుంటే మనం కూర్చొని ఉండలేం నైంటీ నైన్ పర్సెంట్ అయితే కానీ మన అమ్మ చేస్తున్న కూర్చొని అమ్మతో మాట్లాడుకుంటూ ఉండగలం కదా నా ఫీలింగ్ కూడా అంతే అమ్మతో అంటుంటాను వెళ్ళినప్పుడు అలా అమ్మ ఫోర్ డేస్ వచ్చి చక్కగా ఉండాలి అంటే మాట్లాడుకోవాలి ఎక్కువ మాట్లాడుకోవాలి ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాం కదా కానీ నాకేంటో తెలుసా కాలేజీ చదివేటప్పుడు ఇంటికి వెళ్ళినమ్మటే అమ్మకి ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగినాయి అన్నీ చెప్పే అలవాటు ఉంది అలాగే పెళ్ళయ్యాక డిగ్రీ చదివాను కదండి అప్పుడు కూడా మా ఆయనకి సాయంత్రం వచ్చాక ఇంటికి మొత్తం పొలం నుంచి ఆయన ఎప్పుడు వస్తారని వెయిట్ చేసి వచ్చాక ఇవన్నీ జరిగినాయి అన్నీ చెప్పే అలవాటు అనమాట అట్లా ఉండేటిది అందుకనో ఏమో ఎక్కువ మమ్మతో కూర్చొని మాట్లాడాలి అన్న ఫీలింగు అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే మెయిన్ మనకు ఒక ప్రెజర్ ఉంటుంది పిల్లలు స్కూలు తర్వాత వాళ్ళ లైఫ్ మన లైఫ్ ఎలా సెటిల్ చేసుకోవాలి ఇలాంటి ప్రెజర్ మన ఇంట్లో పనులు డైలీ ఉండే వర్కే కానీ అమ్మ దగ్గర మాత్రమే మన వర్క్ అంతా కాసేపు మర్చిపోయి అమ్మతో మాట్లాడుకుంటూ కూర్చోగలమేమో అని నా ఫీలింగ్ అనమాట సో అలా మీకు అనిపిస్తుందా కామెంట్ చేయండి మరి మీరు మీ అమ్మ వాళ్ళు ఇంటికి పండగైతే వెళ్ళారా లేదా అది కూడా కామెంట్ చేయండి సో ముందు ఇక బ్లాగ్లోకి అయితే వచ్చేద్దాం అమ్మ పొద్దున వేసింది అనమాట నిన్న గారి చేసింది కదా ఈరోజు దోశ వేసింది దోశ ఓకే సారీ నా లాంగ్వేజ్ విలేజ్ లాంగ్వేజే వచ్చిద్దండి ఎంత మార్చుకోవాలని ట్రై చేసినా బరా బరా చెప్పుకుంటూ పోయేటప్పుడు కొన్ని పదాలు అలాగే వస్తుంటాయి ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి అయితే నాన్న పంచదార కాటా పెట్టి అన్నారు నాన్నకి షాప్ ఉందా అనేసి అడిగారు అవునండి అమ్మ కూడా షాప్ ఉందన్నమాట ఈ షాప్ మీదే వాళ్ళ లైఫ్ అంతా అంటే నా పెళ్ళైన త్రీ ఫోర్ ఇయర్స్ నాను కూడా పొలం పనులు అవి చేసేవాళ్ళు అయితే నాన్నకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి ఒకసారి కొంచెం పెరాలసిస్ లాగా వచ్చింది నాన్న మాట కూడా సరిగ్గా అందుకే రాదనమాట ఆ విషయం జరిగిన తర్వాత ఇక భూములన్నీ కూడా ఇచ్చేయమని చెప్పాము అప్పుడు ఈ షాప్ అన్నది పెట్టుకొని వాళ్ళు కొంచెం కొంచెం చూసుకుంటూ అలా చేస్తూ ఉన్నారనమాట ఇక మార్నింగ్ వేసిన అమ్మ ముగ్గులని అయితే మీకు చూపిస్తున్నాను మార్నింగే వేయట్లేదండి నైటే వేస్తుంది షాప్ అదంతా కట్టేసే ముందు ముగ్గేసేసిద్ది ఉదయాన్నే లేచిన తర్వాత మళ్ళీ వేప చెట్టు ఉంది కాబట్టి క్లీన్ చేసుకునేద్ది అనమాట చాలామందికి ఈ పూలయితే నచ్చాయి ఇక్కడ సంయుక్త వాళ్ళ అమ్మమ్మని గార్బ అంటే కొంచెం అడుగుతుంది అనమాట అవి కావాలి ఇవి కావాలని చెప్తుంది అంటే గోరింటాకు ఒకటి కావాలంట తనకి మిఠాయి ఒకటి బయట పంపించాలంట అమ్మొద్దు అంటలేక నేను మాత్రం పెట్టు అనుకుంటా నేను మళ్ళీ కనిపించిన అమ్మట్నే బ్రష్ చేసే ఆపిమరీ ఇది చేస్తుంది స్టార్ట్ చేసినట్టు ఇక అమ్మ అయితే నిన్న నీళ్ళు రాలేదండి బట్టలన్నీ అట్లే ఉన్నాయి అమ్మ ఉతికి జాడిచ్చేస్తుంటే గట్టిగా పిండటం నాకు రాదు జాడీయటం జాడిస్తాను కానీ పిండాలి అంటే అమ్మే బాగా పిండిద్ది అనమాట చూస్తున్నారు కదా అసలు వాటర్ మొత్తం నైంటీ పర్సెంట్ పోయేటట్టు పిండిద్ది ఇక్కడ నేను చెప్తుంటే నువ్వు బిండవే అంటుంది అంటే వద్లేమా నువ్వే బిండి అని చెప్తున్నాను ఇక మడతలన్నీ పోయేటట్టు ఒకసారి దులిపి అయితే వేశాను అనమాట వేసిన తర్వాత నాకు ఈ తీగ చూసి డౌట్ వచ్చింది అవి ఇది తీగేంటే ఇంతకీ అంటే ఇంట్లో కరెంట్ వచ్చే తీగ ఏంటంటే అవునంది అన్న తర్వాత నీ షాక్ అయ్యాను నేను కరెంట్ షాక్ కొట్టద చెప్పలేదంటే నీ మొక్క ఆ తీగ అదే కానీ కరెంటుకు పెట్టలేదు అని చెప్పింది అలా భలే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఇదిగోండి ఇక్కడ అందుకే నవ్వుతున్నాను అనమాట ఇక బట్టలన్నీ కూడా అమ్మ జాడిచ్చి ఇస్తుంటే నేనైతే ఎండేస్తూ ఉన్నాను ఇంకా తర్వాత ఈ సంవత్సరం మా అన్నయ్య వాళ్ళని అమ్ముని అయితే బాగా మిస్ అయ్యామండి ఎందుకంటే భోగి అన్న అన్నయ్య దేవుడికి పెట్టుకున్న తర్వాత బయలుదేరి వచ్చి కనుమ రోజు కానీ కనుమ అయిన తెల్లారు కానీ వెళ్ళేటోళ్ళు అమ్ము అని అన్నయ్య సో ఈ సంవత్సరం అమ్ము అమెరికా వెళ్ళిపోయింది అన్నయ్య అయితే పత్తి తిరుపతి వెళ్ళి వచ్చారంట సో ఇవి ఉంటాయి కదా కరప్షన్ అవే పేపర్స్ దిద్దే సారీ మళ్ళీ ఇంగ్లీష్ మాట్లాడితే అది తప్పు పోతే మళ్ళీ ఇబ్బంది లేనిపోయింది ఎందుకులే కానీ అదేనండి పేపర్లు ఉంటాయి కదా ఎగ్జామ్ పేపర్లు అన్నయ్య టీచర్ కదా ఎగ్జామ్ పేపర్లు దిద్దనీకైతే రాలేదనుకుంటా సో మేము ఫోన్ చేసిన రోజైతే ఎగ్జామ్ పేపర్లు ఉన్నాయి దిద్దుతున్నాను గొంతు అసలుగా వాటర్ చేంజ్ వల్ల బుడిపోయినట్టు అయిందని అయితే చెప్పారనమాట అన్నయ్య ఇక ఇక్కడ వచ్చేసి బట్టలన్నీ కూడా ఎండేస్తున్నాము ఇవి ఎండాలి బయలుదేరాలో నువ్వు ఎందుకు ఇప్పుడు ఈ బట్టలన్నీ ఉతుకుడు సెక్షన్ పెట్టిచ్చావు మీ అమ్మతో అదే రెండు బ్యాగులకి వేసుకెళ్తే అక్కడికి వెళ్ళాక ఉతుకునేదానివే కదా అనేసి మా వారేమో ఒక పక్క అరుస్తుంటే మా అమ్మ చెప్తుంది అలా కాదు బాబు ఈ ఇడిసిన బట్టలన్నీ తీసుకొని వెళ్ళటం బాగుండిద్దా అనేసి చెప్తుంది అప్పుడు మా వారికి ఒక తీగిచ్చి ఇచ్చి ఇది కట్టమని చెప్పింది బట్టలు సరిపోవట్లేదు వేయనికి అనేసి ఇక ఇక్కడ వచ్చేసి అమ్మ కాకరగాయ అయితే కోస్తుంది అనమాట మధ్యలో సంయుక్త అసలుకి ఈ కాకరగాయ నాకు నచ్చనే నచ్చదు ఎవరు ఏమన్నా నేను ఈ కాకరకాయ నేను తిననే తినను నాకు కారం వేసి పెట్టు నాకేం అన్నం వద్దు అసలుకి ఇవే సాకులు అనమాట మా ఇంట్లో కాకరకాయ కారం చేస్తే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు కానీ కూరలు అస్సలు తినరండి అందుకని నేను మీరు చూస్తున్నట్టే అయితే మన ఛానల్లో కూడా ఎప్పుడు కాకరకాయ కారం తప్ప కూరలు ఎప్పుడూ నేను చేయలే మా వారు తింటారు ఫ్రై లెక్క చేసి పెడితే పిల్లలు తినరు అందుకోసమే నేను ఎక్కువ శాతం వండను అనమాట ఇక అమ్మ అక్కడ కాకరకాయ ముక్కలుగా వస్తుంటే నేను కూర్చొని మాట్లాడుకుంటూ అలా కటింగ్ అయిపోయిన తర్వాత కొంచెం నూనె రాయమని అయితే చెప్పాను అనమాట తలకి కొంచెం మసాజ్ లెక్క చేస్తుంది కదా మనమైతే ఏదో రాసుకున్నామా గబక్కుని దూకున్నామా ఉంటుంది ఇక వీళ్ళిద్దరేమో నాన్న సెల్లు అది ఏదో పని చేయట్లేదంట అది చూస్తున్నారు ఇక ఇక్కడ వచ్చేసి నేను వాయిస్ ఓవర్ అదంతా వీడియోకి ఇచ్చుకొని వచ్చేసరికి అమ్మ కాకరకాయ టమాటా కా కూర అయితే చేసింది నేనైతే మస్తు తిన్నాను మా ఆయనకి చెప్తున్నాను కదా టమాటా కాకరకాయ అసలు నచ్చదు ఫ్రై అయితేనే తింటారు ఆయనైతే తినలేదనమాట రసం పెట్టినా పోయేదే అని మా అమ్మ అంది ఏం కాదు ఒక పూటకి అనేసి అయితే చెప్పాను అనమాట ఇక ఇక్కడ వచ్చేసి సంయుక్త టీవీ నిన్న బిగించాం కదండీ అయ్యే నెంబర్ నొక్కి చూస్తుంటే మా వారు అంటున్నాను ఏది పెడితే అది నొక్క మాకు వాళ్ళకి అర్థం కాదు మళ్ళీ ఇబ్బంది పడతారు అనేసి రిమోట్ లాక్కుంటున్నారు ఇక్కడ మా నాన్న ఏం చేస్తున్నారో నాకు కాసేపటి వరకు అర్థం కాలేదు తర్వాత అర్థమైంది ఆ బెండ ఇత్తనాలు చేయటానికని బెండకాయలు ఉన్నాయన్నమాట ఎండిపోయినాయి అవి కోస్తున్నారంట అవి కూడా నాకు ఇచ్చి పంపించటానికి పక్కన ప్లేస్ ఉంది కదా నాన్న మొక్కలు పెట్టుకో అనేసి తర్వాత మొత్తం ఇత్తనాలు ఒలిచి గట్టి నా చేతిలో పెట్టారు ఇదేంటి నాన్న నువ్వు దాయటానికి ఒలుస్తున్నావు అంటే కాదు మీ కియటానికే ఒలిసాను అని అయితే చెప్పారనమాట కానీ మా ప్లేస్ పక్కన ఉందండి దున్నిమంటే ఏమో ట్రాక్టర్ ఏది రావట్లేదు అనేసి చెప్తున్నారు కానీ రాక్ కాదండి వీళ్ళే కావాలని రామన్ చెప్పట్లేదు ఇక ఇక్కడికైతే వీడియో ఎక్కడానికి వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నెట్ ప్రాబ్లం ఉంటుందని మీకు చెప్పాను కదా వీడియో ఎక్కట్లేదు ఒక షార్ట్ వీడియో పెడితే అందుకోసమే ఇంటెనకైతే ఇలా వచ్చాననమాట ఇక్కడున్న చిన్న చిన్న టేకు చెట్లు చూపిస్తున్నాను ఎందుకంటే ఇవి ఎందుకు ఉంచారమ్మా తీసైపోయారా అనేసి అంటే మా అమ్మని కనీసం పుల్లలకైనా ఉంటాయి నాను ఉంచు ఉంచాలనే ఉంచాము అనేసి చెప్పారు నేను జామాయిలు వేసుకోవచ్చు కమ్మా కొద్దిగంటే అది అంత మంచిది కాదంటగా ఇంటి దగ్గరలో ఉంటే అని అయితే చెప్పారనమాట ఇక్కడ వెనక ఈ పామాయిలు వేసిన కొద్ది ప్లేస్ ఉంది కదండి నేను ఇప్పుడు చూపించేదనమాట అది మాదేనమాట కానీ కొన్ని పరిస్థితుల వల్ల అమ్మేశాము కానీ చూసినప్పుడల్లా అదొక సాటిస్ఫాక్షన్ అనిపిస్తూ ఉంటుంది ఇక అమ్మ అయితే ఇక్కడ మిఠాయి పెట్టించిందండి సంయుక్త కావాలని అడిగింది కానీ నేను ఎందుకు పెట్టావు అంటే నీకెందుకు పిల్లల కోసం ఏమైంది అరవకు అనేసి తిడుతుంది అనమాట ఇక తర్వాత వచ్చేసి ఇవి చామదుంపల కందగడ్డ కందగడ్డ అంటారు కదా అది కూడా వచ్చినప్పుడు తీసుకెళ్దాం అనుకున్నానండి కార్తీక మాసంలో కానీ మర్చిపోయాను అనమాట ఈసారి తీసుకెళ్ళమని అమ్మ అయితే కొంచెం పెట్టించింది మా అత్తయ్యకి చాలా ఇష్టం కందగడ్డ అంటే అందుకోసం ప్రత్యేకంగా తీసుకెళ్తున్నాను ఆవిడతోనే పులుసు పెట్టించి మరి మీకు వీడియో అయితే షేర్ చేసుకుంటాను ఇక్కడ మా వారేమో సీరియస్ అవుతున్నారు ఎంతకు బయలుదేరుతారు బయలుదేరరా అది ఇది అని అనమాట సంయుక్తనేమో లగేజీ అంతా సర్దుకుంటుంది ఇక వాళ్ళ డాడీ అరిసేసరికి సీరియస్ అయ్యి గొడవపడుతుంది మొత్తం నాలుగు బ్యాగుల దాకా ఉన్నాయి అంటే వాళ్ళ బుక్స్ బ్యాగ్ అండి ఏదో చదివినట్టు రాసిన తక్కువగా తీసుకొని వచ్చారనమాట ఆ బ్యాగు తర్వాత నేను బట్టలు తీసుకొచ్చింది వాళ్ళు బట్టలు తీసుకొచ్చింది అమ్మ కొంచెం మిఠాయి అనేసి కంది ఇచ్చింది అవన్నీ కూడా వేరే సంచిలో వేసింది అనమాట ఇక సంయుక్తాన్ని మా వారేమో బండి మీద వస్తారు నేను అఖిల్లేమో బస్సుకి వెళ్తామన్నమాట ఇక్కడ చూడండి బస్సు ఫ్రీ బస్సే కదా గుర్తు కూడా లేదండి వచ్చేటప్పుడు ఆధార్ కార్డు తీసురామని మా వారు చెప్తే మర్చిపోయి వచ్చాననమాట ఆయనేం తిట్టింది తిట్ట తిట్టకుండా తిట్టారు నన్ను అయితే అనవసరంగా డబ్బులు దండగ చేస్తావు ఎలాంటి వాటికే నువ్వు అనేసి ఎందుకంటే అవకాశం ఉంది కదా అనేసి ఇంకొక విషయం చెప్తున్నానండి నా నోసు బాగలేదు నేను వాయిస్ ఇచ్చేటప్పుడు నోస్ వల్ల ఆ వాయిస్ అన్నది కొంచెం ఇదిగా వస్తుంది ఆ బరక దాన్ని పోగొట్టడానికే నేను కొంచెం నిదానంగా ఇదిగా ఇవ్వాల్సి వస్తుంది అది అర్థం చేసుకోండి ప్లీజ్ నేను ఇది మంచిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవట్లేదు అదేదో కావాలని చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు భలే బాధ వేస్తుంది అబ్బా ఎందుకంటే నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా నన్ను నెగిటివ్గా తీసుకుంటారేమో అన్న భయం కూడా వేస్తుంది నా నోస్ ప్రాబ్లం ఉంది ఇది నుంచి కాదు మనం సంక్రాంతి ఫుడ్ ఐటమ్స్ మొదలు పెట్టక ముందు నుంచి నోస్కి నేను మందులు వేసుకుంటున్నాను మీరు చూస్తూనే ఉన్నారు ఇకనైనా అర్థం చేసుకోండి వాయిస్లో చేంజ్ వస్తుందంటే అర్థం చేసుకోండి తప్ప కావాలని చేసేదని మాత్రం అనుకోకండి ప్లీజ్ అబ్బా నేను రిక్వెస్టే చేస్తున్నాను ఇక తర్వాత సత్పల్లి దిగి అక్కడ నుంచి ఆటో అయితే ఎక్కామండి మేము వచ్చిన పావు గంటకి సంయుక్తాన్ని మా వారు వచ్చారు మా వారు అయితే షాక్ అనమాట అదేంటి మీరే ముందు వచ్చారు మేమే ముందు వస్తాం అనుకున్నాం అనేసి మీరు మమ్మల్ని అక్కడ దింపేసి వెనక్కి వెళ్ళి మళ్ళీ సంయుక్తాన్ని ఎక్కించుకొని వచ్చారు మేము డైరెక్ట్గా బస్ ఎక్కేసాం కాబట్టి మేమే వచ్చామని అయితే చెప్పాను అనమాట అంటే నన్ను అఖిలేష్నేమో దింపి ఆయన మళ్ళీ సంయుక్తాన్ని ఎక్కించుకురావడానికి వెళ్ళారనమాట మేము ఆ లోపే మరి ఆయన ఇంటికి వెళ్ళేసరికి మేము పెళ్లి వచ్చేస్తాం కదండీ అట్లా మేము వచ్చేసి మేమైతే ముందు వచ్చామన్నమాట ఇక అఖిల్కి సంయుక్తకి గొడవ మా మామయ్య పంచాయతీలో పాల్గొని మరీ ఏదో సామ సామరస్యం చేయాలని చూస్తున్నారు ఇక సంయుక్త మొదలేసింది నీకు వాడంటేనే ఇష్టం వాడు చెప్పింది అకిలేమో అని తాతయ్య నువ్వు నిజం చెప్పు తాతయ్య అని ఆకి అనమాట మస్తు నవ్వు వచ్చింది నాకు ఇక అందుకోసం అనేసి చిన్న బిట్టు తీశాను తర్వాత ఈ కేక్ పీసులు మా చింటు తీసుకొచ్చాడు తీసుకొచ్చాడనమాట అదేనండి మన ఆల్రౌండర్ చింటు మా అన్నయ్య వాళ్ళ బాబు మన వచ్చాడు కదా భోగి సంక్రాంతికి ఇక్కడే ఉన్నాడు సో అప్పుడు తీసుకొని వచ్చాడు పిల్లల కోసమని బట్ నేను వాడిని తినమన్నా కానీ తినలే అనమాట పిల్లలు కొంచెం లేసి వస్తాయి అనేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాడు అవి వచ్చిన తర్వాత పిల్లలకైతే అనమాట ఇక వచ్చేటప్పుడు ఆ బట్టలు అన్నవి సరిగ్గా ఎండలేదండి మడతబెట్టి పెట్టాము కానీ అందుకోసమే మళ్ళీ తీసి కొంచెం ఎండ వస్తుంది అనేసి ఎండేస్తున్నాను అనమాట బట్టలన్నీ కూడా ఇక ఇక్కడ వచ్చేసి మీరు చూసినట్లయితే ఒక చిన్న విషయం కూడా చెప్పాలి నేను నైట్ డ్రెస్ కానీ నైటీల్ కానీ ఇంటి దగ్గరే వేసుకోవచ్చుగా ఎందుకు వేసుకోవట్లేదు అంటే మనకు షాప్ ఉందండి ఫస్ట్లో నేను వేసుకునేదాన్ని నాకు నాకు అన్కంఫర్ట్ ఫీలింగ్ వచ్చిందనమాట అందుకోసం అప్పటి నుంచి నా వేసుకోవటం మానేశాను ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత మామయ్య గారి చేతిలో గాలిపటం పెట్టాడు అఖిలేషు తాతయ్య నువ్వైనా హెల్ప్ చెయ్యి మమ్మీ చెప్పింది ఇంటి పక్కన ప్లేస్ ఉంది కదా దాంట్లో ఎగరేస్తే ఎగిరిద్ది అని చెప్పింది ఇప్పుడు నువ్వు హెల్ప్ చెయ్యి అనేసి వాళ్ళ తాతయ్యని పిలుచుకొచ్చాడు ఫస్ట్ అది కొంచెం దూరం ఎగిరిందండి మాయ్య గారు ప్రయత్నించినప్పుడు ఫస్ట్ ఎగరలేదు కానీ రెండోసారి మాత్రం కొద్దిగా దూరం ఎగిరింది ఇక నేను అనుకున్నానహమ్మయ్య ఇది ఎగురుతుంది అని అనుకున్న మూమెంట్లో మళ్ళీ దానికి ఏమైందో వచ్చి కింద పడిపోయిందనమాట వాడేమో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారేమో చక్కగా హెల్ప్ చేస్తారు వీళ్ళు ఎలాగో పొలానికి వెళ్ళాలంటున్నారు కానీ వాడు ఎగురుతుందని ఎగ్జైట్మెంట్లో ఉరికొచ్చాడు కానీ బట్ అది మాత్రం ఆగలేదు ఇక ఇక్కడ వచ్చేసి కొండముచ్చులన్నీ కూడా ఏమంటారు మనకి దగ్గరలోనే మొక్కజొన్న తోట ఉందండి దాంట్లోంచి ఒక ఒక్కొక్కడిని తీసుకొచ్చి కొండముచ్చులు కూర్చొని తింటున్నాయి అన్నమాట మీకు తెలుసా అది నేను వీడియో తీస్తుంటే బోకర్ ఇచ్చినట్టు పెట్టింది అండి నాకైతే భయం వేసింది లాస్ట్లో అందుకని గబక్కన కట్ చేసేసాను ఇక మా నాన్న ప్రేమతో ఈ గోరింటాకైతే అమ్మను గొయ్యమంటే తన టి పెడుతుందనేసి నేను బట్టలు చదురుకుంటాల్లో బిజీగా ఉన్నానని సమయం అడిగిందని కొంచెం కోసుకొచ్చి ఇచ్చారు అదే సమయక్ పెట్టేసి నేను కూడా పెట్టుకున్నాను అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్